పరిశ్రమ లేకపోతే అసలు పరిశ్రమలే ఉండేవి కావని కేసీపీ సంస్థల చైర్మన్ డాక్టర్ వెలుగుపూడి లక్ష్మణ్ అన్నారు. పారిశ్రామికవేత్తలకు యంత్రాలు రావాలన్నా పరిశ్రమల ఉత్పత్తులు ప్రజలకు చేరాలన్నా లారీలతోనే రవాణా చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. లారీ పరిశ్రమ అభివృద్ధి చెందితేనే పరిశ్రమలు ప్రగతి పదం వైపు అడుగులు వేస్తాయని, ప్రజా అవసరాలు తీరుతాయని ఆయన వివరించారు. విజయవాడ నగరంలో కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ను కేసీపీ సంస్థల చైర్మన్ డాక్టర్ వెలగపూడి లక్ష్మణ దత్తు ప్రారంభించారు. ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డాక్టర్ వెలగపూడి లారీ యజమానుల సంఘం నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ డ్రైవింగ్ లైసెన్స్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏమాత్రం చదువులు లేని లారీ డ్రైవర్లు, అంతంత మాత్రమే చదువుకున్న యజమానులు కలిసి నిర్వహిస్తున్న సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు. ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు, లారీ యజమానుల సంఘం నేతలు పాల్గొన్నారు.